हेलो फ्रेंड्स वेलकम टू मूवी अपडेट्स एंड मूवी फैक्ट्स इन रोज एमो ब्रो अड़कमाकें हैदराबाद पिछि पिछि तिगा चाला चाला हैप्पी उन्ना पिक चूडंडि मीरु सलार पार्क चूसर मेरे हैदराबाद उंटे अड्रस एक्ड़ो खचिता क्या कामेंट चेयंडि మీ కామెంట్ కి నేను ఖచ్చితంగా రిప్లై చేస్తా అండ్ మీ కామెంట్ ని పిన్ చేసేటటువంటి అవకాశం కూడా ఉందన్నమాట అండ్ మన మూవీ అప్డేట్స్ లో గాని వెళ్ళినట్లయితే లియో మూవీకి సంబంధించినటువంటి చిన్న గ్లిప్స్ అయితే వచ్చిందన్నమాట గ్లిప్స్ అయితే 30 సెకండ్స్ 50 సెకండ్స్ ఉండాలి కానీ చాలా ఎక్కువగానే ఉంది అంటే కొద్దిగా మేకింగ్ వీడియోని యాడ్ చేశారు మన తలపతి చేసేటటువంటి పని ఏంటి అనేది చూపించారు కొన్ని కొన్ని హైడెన్ డీటెయిల్స్ అయితే మన కనకరాజ్ అన్న ఆ విధంగా వదిలేశాడని చెప్పొచ్చు అన్నమాట అండ్ దీంట్లో మనకి నాకు బాగా నచ్చింది ఏంటి అంటే ఖైదీ సినిమాలో చూసుకున్నట్లయితే మన ఢిల్లీ ఈ విధంగా ఉంటాడు నేను చాలా సంవత్సరాల క్రితం ఒక బేకరీలో పనిచేసే विजय తలపతి బేకరీ ఓనర్ గా కనబడుతున్నాడు ఆ బేకరీ వచ్చేసి అడవిలో ఉంటుందన్నమాట అండ్ అక్కడ చూసుకున్నట్లయితే తన డ్రగ్స్ మగ్ని చేయబోతున్నాడు తన చంపడానికి ఎవరు వస్తున్నారు మధ్య మధ్యలో పాము చూస్తున్నాడు దీనికి సంబంధించినటువంటి ఫుల్ డెప్త్ అయితే ఆల్రెడీ చేశాను ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్ లేదా కామెంట్ బాక్స్ లో లింక్ ఉంటుంది వెళ్ళి క్లిక్ చేసి చూడండి ఒక్క ముఖలో చెప్పాలంటే తలపతిని ఇన్ని రోజులు మన మేమస్ అందరం మింగుతారు కదా సో తను బాక్స్ ఆఫీస్ ని మింగబోతుండు అనేటటువంటిది అయితే లియో మూవీ చూసినప్పుడైతే నాకైతే అనిపించింది అన్నమాట చూద్దాం మన లోకేష్ కనకరాజ్ అన్న ఏ విధంగా యూనివర్స్ క్రియేట్ చేసి మన విజయ్ని ఏ విధంగా ఇరికిస్తాడు తర్వాత కమల్ హాసన్ ని సూర్య గారిని కార్తిక్ గారిని తీసుకొచ్చి ఏ విధమైనటువంటి పెద్ద ఎపిక్ సినిమాను క్రియేట్ చేయబోతున్నాడు అనేటటువంటిది అయితే ఫుల్ వెయిటింగ్ మరి మీకేమనిపించింది అనేటటువంటిది డెఫినెట్లీ చెప్పండి కుళ్ళుకోవడం తప్ప మనమైతే పీకే లేదు ఇది మటుకి 100% చెప్తాను నేను నిన్న అమిగోస్ మూవీకి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిందన్నమాట దాంతో మన సుమా గారు పాపం నోరు సార్ ఈ విధంగా అన్నారు ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ 30 గురించి అప్డేట్ ఇస్తానంగలను మన ఎన్టీఆర్ అన్న లుక్ చూచిండు ఉత్సాహం పడిపోయింది సుమా గారికి అయినా అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎందుకంటే ఇప్పుడు ప్రతి అభిమాని వెయిట్ చేసేది వాళ్ళ హీరో మూవీ యొక్క అప్డేట్ కోసం దాంతో మన ఎన్టీఆర్ ఈ విధంగా సీరియస్ అయ్యాడనమాట అండ్ తన మాటల మధ్యలో మాట్లాడుతూ ఏదైనా అప్డేట్ ఉంది అంటే నా భార్య కన్నా ముందు నేను మీకే చెప్తాను అన్నమాట సో అందులో అయితే మీరు గాబరపడాల్సిన అవసరం లేదు ఈ ఏప్రిల్లో మాక్సిమం ఏప్రిల్లో మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ అయితే నెక్స్ట్ ఇయర్ కల్లా ఈ సినిమా మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తామని చెప్పి ఎన్టీఆర్ 30 గురించి ఎన్టీఆర్ గారు అయితే తెలియజేశారనమాట సో ఇదైతే ఒకందుకు గాబరపడాల్సినటువంటి విషయమే అండ్ నా హెల్త్ బాగాలేదు నేను ఎక్కువసేపు నించోలేనని కూడా ఆయన తెలియజేశాడు సో ఆయన ఏం చెప్తున్నాడంటే అప్డేట్ అప్డేట్స్ అని చెప్పి డైరెక్టర్ మీద ప్రెజర్ ప్రొడ్యూసర్ల మీద ప్రెజర్ పెట్టమాకంటే వాళ్ళు సినిమాను సరిగ్గా తీయలేరు అని చెప్పి చాలా అంటే చాలా గొప్పగానే చెప్పాడనమాట కాకపోతే తను సీరియస్ గా చూసింది చాలా మందికి నచ్చలేదు అని చెప్పి కూడా కామెంట్ చేస్తున్నారు ఒక అడిగితే మన అల్లర్జున్ గారు అంటారు కదా తగ్గేదే అని ఆ విధంగా మాట్లాడిన అయిపోద్ది కానీ ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పి ఆయన ఆ విధంగా మాట్లాడారు అప్పుడు నీ అప్డేట్ ఇవ్వడం ఇష్టం లేదా నిజంగా మూవీ షూటింగ్ జరుగుతుందో జరగట్లేదు అనేటటువంటి కామెంట్స్ అయితే వినపడుతున్నాయి మరి మీ కామెంట్ ఏంటి ఎన్టీఆర్ గారు ఈ విధంగా సీరియస్ కావడం తప్పారేట అనేటటువంటిది డెఫినెట్లీ చెప్పండి ఫ్రెండ్స్ మీ ఒపీనియన్ పచ్చగా చెప్పండి తప్పలేదు అఖిల్ విశ్వరూపం చెప్పొచ్చు ఎవట్రా నిన్ను పంపిందంటే ఒసామా బిన్ లాడెన్ పంపాడు బే హిట్లర్ పంపాడు బే అని చెప్పే డైలాగులు అయితున్నాయో వేరే లెవెల్ ఈ దెబ్బతో అయితే మన అఖిలేనే అఖిల్ హిట్ కొట్టబోతుండబ్బా తన లుక్స్ అయినా తన బాడీ అయినా సురేందర్ రెడ్డి తన విశ్వరూపం చూపించబోతున్నాడు అనేటటువంటిది అర్థమవుతుంది జస్ట్ 30 సెకండ్స్ 40 సెకండ్స్ ఉంది కానీ చూస్తుంటే మట్టికి గూష్మంస్ కాదు దానికి మించొస్తాయి ఫ్రెండ్స్ సో అఖిలీస్ బ్యాక్ అనమాట భారీ భారీ కటౌట్స్ అభిమానులు కూడా ఇప్పుడు తరలు వస్తున్నారు చూద్దాం అయ్యగారు ఈ సినిమాతో హిట్ కొడతాడో లేదో అని సినిమా ఏదైతే ఉందో మహేష్ బాబు గారి దాంట్లో అవుతుంది దాంట్లో బయకట్ చేయాలని చెప్పి బీభత్సంగా సోషల్ మీడియాలో ట్రెండ్ జరిగింది అనమాట దాంతో మన తమనన్న ఒక గిటార్ పట్టుకొని ఈ విధమైనటువంటి పోస్టర్స్ అయితే ఇచ్చారు ట్రోల్ చేసిన ఎవడు ట్రెండ్ చేసిన ఎవడు నా వెంట కూడా వేయగలేడు అని చెప్పి తమనన్న అయితే హార్ష్ కామెంట్స్ వినపడతాయి అనమాట ఎందుకు ఆయన మీద అంత హీటు ఎందుకు మా టెడ్డీ అని అంతగా నచ్చట్లేదు అంటే కాపీ ట్యూన్స్ అన్ని కాపీ ట్యూన్స్ అన్ని 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 ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు తను కొట్టినటువంటి 99% అన్ని కూడా కాపీ ట్యూన్స్ మొన్న వచ్చినటువంటి జయ బాలయ్యన అంతకు ముందు వచ్చిన కుక్కి దేవరాయన భీమల నాయక్ అయినా వకీల్ సాబ్ అయినా ఏది కూడా ఆయన సొంతంగా ఇవ్వలేదు అనేటటువంటి ఫ్రస్ట్రేషన్ లో అయితే ఫ్యాన్స్ పిచ్ గా ఉన్నారు అందుకే ఎస్ఎస్ఎంఈ 28 కి ఆయన వద్దు అని చెప్పి అందరూ కూడా బయకట్ చేస్తున్నా కానీ ఏది కూడా లెక్క చేయట్లేదు నేనైతే ఒక ఎపిక్కి పోతున్నాను అందరు నోరు మూపి పోతున్నాను అని చెప్పి తమనన్న అయితే హాస్ కామెంట్స్ వినపడుతున్నాయి ఫ్రెండ్స్ మరి మీ కామెంట్ ఏంటి తమనన్న మీద ఈ విధంగా ట్రెండ్ చేయడం తప్ప తమనన్న కాపీ ట్యూన్స్ కొట్టడం తప్ప తమనన్న నిజంగానే సరైనటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వలేకపోతున్నాడు అనేటటువంటి డెఫినెట్లీ చెప్పండి నన్ను అడిగితే మట్టికి ప్రొడ్యూసర్లు కొండాలి ముందు కొద్దిగా అవగాహన లేని ప్రొడ్యూసర్ అంటే ఈ విధంగానే ఉంటుంది ఈ విధంగా ట్రోల్స్ కి అయితే సినిమా గురి అయిపోయింది ఇది మాత్రం 100 కి 100% నిజాం సో బాయ్కాట్ తమనన్న అంటే బాయ్కాట్ అని చేయండి కావాలి తమనన్న అంటే సపోర్ట్ తమనన్న అని చెప్పి కింద హ్యాష్ ట్యాగ్ తో కామెంట్ చేయండి ఇది హార్ష్ అనమాట పూజా పాప నేను హెయిర్ డిజైన్ చేసుకుంటా స్టోరీ పెట్టింది అనమాట రెండో స్టోరీ కానీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఓజీ అని చెప్పి మెన్షన్ చేయగానే అందరికీ కూడా చుచ్చుబడింది అనమాట అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సుజిత్ గారి మధ్య రాబోయేటటువంటి ఓజీ సినిమాలో కొంప తీసి ఇది కాదు కదా హీరోయిన్ అని చెప్పి అందరూ కూడా దర్చుకుంటున్నారు అనమాట ఎందుకంటే పాపది మామూలు లిగ్ కాదు ఐరన్ లేడీగా మారిపోయింది అనమాట సో తనైతే ఈ సినిమాలో ఉండకూడదు అనేటటువంటి కామెంట్లు వినపడుతున్నాయి ఒకవేళ పూజా పాప కానీ ఈ సినిమాలో ఉందంటే పవన్ కళ్యాణ్ గారి తప్పు లేదు మన సుజిత్ అన్న తప్పు లేదు ఎవరిదన్న తప్పు ఉందంటే ఓన్లీ త్రివిక్రమ్ గారిది అంటే త్రివిక్రమ్ గారి హ్యాండ్ కూడా
ఈ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ సినిమాలో ఉండబోతుంది అనేటటువంటిది తెలుసుకోవాలన్నమాట. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, తమన్నాన్నని బైకాట్ చేసిన తప్పు చేయపోయినా తప్పలేదు, కానీ ఈ పూజా పాపన మట్టికి ఈ పవన్ కళ్యాణ్ ఓజు సినిమాలో పెట్టుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పి నా ఫీలింగ్. ఎందుకంటే ఆ అమ్మడు యాక్టింగ్ కి చాలా మంది చాలా పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు. పూజా పాప ఫ్యాన్స్ హర్ట్ అయినా నేనే చేసేదేం లేదు, తన యాక్టింగ్ అయితే బాగోదు ఇది ఒప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి అన్స్టాపబుల్ ఫుల్ ఎపిసోడ్ వచ్చింది, ప్రోమో సొత్తం నేను వేంది పట్టించుకోవట్లేదు అంటున్నారనమాట. నేను ఫస్ట్ ఎపిసోడ్ చూసా, నాకు నచ్చలేదు బ్రదర్, అందుకే దాని మీద ఏం చేయలేదు అనమాట. ఎందుకంటే మీరు హట్ అవుతారు నేను ఉండదున్నట్టు చెప్తా అనేటటువంటి ఉద్దేశంతో అయితే చేయలేదనమాట. సో సెకండ్ ఎపిసోడ్ కి సంబంధించినటువంటి ఫైనల్ ప్రోమో అయితే వచ్చింది, ఇదైతే నచ్చింది, ప్రోమో నచ్చింది. మరి ఎపిసోడ్ ఏ విధంగా ఉంటుందో చూడాలన్నమాట. అంటే కొన్ని ఉన్నాయన్నమాట నచ్చకపోవడానికి గల కారణాలు ఏంటి అంటే, మొట్టమొదటి రీజన్ ఏందో చెప్పనా, మన బాలకృష్ణ గారు ఏమో పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్లిలు చేసుకోవడం నేను సపోర్ట్ అని చెప్పి ఆయన తెలియజేశారు. మరి ఎన్టీ రామారావు గారు సెకండ్ పెళ్లి చేసుకుంటే ఎందుకు సపోర్ట్ చేయలేదు, ఇది ఒకటి రీజన్ అనమాట. ఇంకొన్ని కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయన్నమాట. సాయి తరణ్ నాకైతే అనిపించలేదు ఫస్ట్ ఎపిసోడ్ అయితే. మరి మీకు నచ్చితే కింద కామెంట్ చేయండి, నా ఒపీనియన్ తెలియజేసి, అందుకే దీని మీద డెప్త్ రివ్యూ చేయడం అయితే నాకైతే నచ్చలేదు ఫ్రెండ్స్. అండ్ అది విషయానికి వచ్చినట్టయితే ఫైనల్ ప్రోమో అయితే తేలిపోయింది, మరి చూద్దాం ఫైనల్ ఎపిసోడ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా రివ్యూ చేస్తాను, నేను డోంట్ ఫియర్ ఫ్రెండ్స్. ఒకసారి పిక్కి చూడండి, పచ్చ నిదానమే పచ్చదనం అనేటువంటి సాంగ్ అయితే గుర్తొస్తుంది అనమాట. అభివృద్ధి అంటే ఏంటంటే రిషికొండలు చుట్టూ కూడా తవ్వేసి ఆ యొక్క గ్రీన్ మ్యాట్లు కప్పేయడం అసలు సిస్సలేనటువంటి అభివృద్ధి, అసలు సిస్సలేనటువంటి పచ్చదనం అని చెప్పి అందరూ కూడా సోషల్ మీడియా ఫుల్ గా ట్రోల్ చేశారనమాట. మరి దీని వెనక ఉన్నటువంటి నిజం ఏంటి, వాళ్ళు చెప్పేటటువంటి కారణాలు ఏంటి అంటే రిషికొండల చుట్టూ కూడా బీభత్సమైనటువంటి మాలింగ్ జరిగింది, ఫుల్ గా మట్టి తవ్వేశారనమాట. సో అక్కడ ఉన్నటువంటి వెహికల్స్ వెళ్తున్నప్పుడు అక్కడ దుమ్ములేసి అందరి కళ్ళలో పడుతుందంట, అది కాన్రా ఆ విధంగా దుమ్ము పడకూడదు అని చెప్పి ఈ విధంగా పచ్చయి కప్పారు అనేటటువంటి వార్త పడుతున్నాయి. ఇంకొంతమంది ఆ యొక్క గ్రీనరీ ఎఫెక్ట్ ఇవ్వాలని చెప్పి కూడా కప్పారని చెప్పి ఇంకొంతమంది అంటున్నారు. మరి మీ కామెంట్ ఏంటి, రిషికొండల్ని తవ్వడం ఒక తప్పు అయితే తవ్విన తర్వాత ఈ పచ్చ పేపర్లతో చేయడం ఇంకా పెద్ద తప్పు, అసలు ఈ విధమైనటువంటి ఐడియాలు ఎవరికి వస్తాయి రా బాబు. నిజంగా వీడు ఎక్కడ ఉండడు, కానీ ఎక్కడ ఉండే టోడు కాదు, ఈ సింగపూర్ లో ఉండాల్సిన వాడు మన ఆంధ్రప్రదేశ్ లో ఉండడం అనిపిస్తుంది. తోపు ఐడియాలు అయితే మెచ్చుకోవాలి వీటిని. సినిమా వచ్చేసి 400 కోట్లు కొట్టింది ఫ్రెండ్స్, దీనికి కారణం ఎవరు మీకు చెప్పిన బాయ్కాట్ బ్యాచ్ అని చెప్పొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ జవాన్ సినిమాలో నయనతారగా నటించడం పోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఆ నయనతార గారు కూడా ఆ కాషాయ దుస్తులు ధరించాలని చెప్పి ఫన్నీ మీమ్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఎందుకంటే పఠాన్ సినిమా ఫస్ట్ ఎవరికి తెలియదు ఫ్రెండ్స్, ఎవరు డాక్లో కూడా ఈ బయోకట్ బ్యాచ్ ఏం చేశారంటే ఈ దీపిక పదుకుని ఈ కలర్ డ్రెస్ వేసుకుంది, ఆ కలర్ డ్రెస్ వేసుకుంది, ఆ కలర్ నిషేధించాలి, ఆ సాంగ్ ని బహిష్కరించాలి, అయ్యి ఇయ్యి రావడంతో ఇదిగా ఫుల్ వైరల్ గా మారింది. అందరూ కూడా ఈ సినిమాలో ఫుల్ క్యూరియాసిటీతో ఎదురు చూశారు. థియేటర్ కి వెళ్ళిన 90% కూడా అసలు అది తీసారా, లైక్ ఈ బయోకట్ బ్యాచ్ ఈ కాషాయ దుస్తులు తీసారా తీయలేదా అనేటటువంటిది తెలుసుకోవడానికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారనమాట. వెళ్ళిన అందరూ కూడా సినిమా బాగుంది అన్నారు. సో సినిమా అయితే 400 కోట్లు కొట్టింది, 500 కోట్లకు దగ్గరలో ఉంది. ఒకందుకు అయితే బాలీవుడ్ ఊపిరి పీల్చుకుందని చెప్పొచ్చు. దట్ ఈస్ షారుక్ భాయ్, బాలీవుడ్ బాష అని చెప్పి తను ఎందుకంటారు ఇప్పుడు అర్థమైందా మీకు, ఏ బయోకార్డు పనిచేయాలి సినిమాలో కంటెంట్ ఉంటే. గీతా గోవిందం టూర్ అవుతుంది అనమాట. పరశురామ్ గారు దిల్రాజ్ గారు దీనికి సంబంధించినటువంటి ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్ గా విజయ్ దేవరకొండను కూడా వాళ్ళు కలవడం జరిగింది, దాంతో రష్మిక మందన తర్వాత అనమాట. సో గీతా గోవిందం సినిమా 2 అంటే ఏం చేస్తారా బాబు అని చెప్పి కూడా హార్స్ కామెంట్స్ అయితే కనపడుతున్నాయి. నేను చెప్పిన ఏం చేస్తారో, మనోడు కాలు పట్టుకుంది కదా, ఆ తర్వాత లేచిన తర్వాత మన రష్మికకు ఆ సినిమాలో ఎట్ట కూడా బీభత్సమైనటువంటి పొగర ఉంటుంది, ఆ పొగరని తను ఎలా హ్యాండిల్ చేసిండు, తర్వాత వీడు దాన్ని ఎలా తట్టుకుండా మళ్ళీ ఎట్టిడిపోయారు ఎట్టగలుగుతారు, ఈ రొట్ట రాత తప్ప ఇక మిగతా అది ఏముండదు అనమాట. సో పరశురామ్ గారు ఎమ్మటే మన మహేష్ బాబుతో సర్కారు వారు పాట సినిమా తీసిన తర్వాత వేరే లెవెల్కి వెళ్ళిపోతారు అనుకున్నా, మళ్ళీ వచ్చి గీతా గోవిందం సినిమా తీస్తారని చెప్పి నేనైతే అనుకోలేదు. నాకు ఆ సినిమా అంత ఇష్టమే, కానీ లాస్ట్ కాలు పట్టుకోవడం చాలా దరిద్రం ఆ సినిమాలో, నాకైతే అది నచ్చదు. మళ్ళీ దీనికి పార్ట్ 2 అంట, అది ఎంత పెద్ద కళాకారణం అయితే వేచి చూడాలి. మన విజయ్ అన్న ఈ ఖుషి సినిమా తీయకుండా ఎందుకో రాత సినిమా జోలికి మళ్ళీ వెళ్ళిపెడతాను అనేటటువంటిది నా ఫీలింగ్. అదే ఉన్న అర్జున్ రెడ్డి ఫ్రెండ్స్ మళ్ళీ దానికి పార్ట్ 2 తీయడానికి. కబ్జా మూవీకి సంబంధించి ఇంద్ర గారు శ్రేయ గారు మాట్లాడుతున్నారు అనమాట. ఈ సినిమా అయితే చాలా అంటే చాలా కష్టపడి తీసింది, దాదాపు 20 దేశాల్లో ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నా, ఆడియన్స్ చూసేటప్పుడు అలా అతుక్కుపోయి చూస్తానని చెప్పారు. ఈ సినిమా మార్చి రిలీజ్ అయిపోతుంది అనమాట. ఈ సినిమా కోసం అయితే నేను ఫుల్ గా వెయిట్ చేస్తున్నా. మన తెలుగు రాష్ట్రాల్లో ఉపేంద్ర గారికి ఫ్యాన్ బేస్ గురించి మనకు తెలియదు కాదనమాట, వేరే లెవెల్ ఉంటుంది ఫ్రెండ్స్. మరి మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది డెఫినెట్లీ తెలియజేయండి. వెయిటింగ్ కబ్జా సినిమా కోసం ఒక సాంగ్ రిలీజ్ అయింది, సాంగ్ కూడా వెళ్ళిపోయింది, మరి మీరు విన్నారా లేదా అనేటటువంటిది డెఫినెట్లీ చెప్పండి. అండ్ రైటర్ సినిమా ఈ మైకల్ సినిమా నేనైతే చూడలేదు అనమాట, చూసిన తర్వాత సపరేట్ గా వేరే వీడియోలో మాట్లాడుకోవడానికి ట్రై చేస్తా. ఓకేనా, నమస్కారం, మరి ఉంటా. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత వరకు వీడియోని షేర్ చేయండి. వందే మాత్రం, జై హింద్.